already there. ఓ ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఆ రిజల్ట్ తేడా వస్తే కొన్ని ఎంతైనా ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటి మనం చేయకూడదు అనే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు. బట్ కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు మీరు. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను ఫస్ట్ డిప్లొమెంట్కి నేను కంచెరెడ్డి సినిమా రాసాను నాకు 2015లో. అదే అంత ఎవ్రీడే చేసిన సినిమా కాదు అని ఆచారం లేదు తమ్ముడు. అది సో ఫస్ట్ ఆడిన సినిమా ఆడినప్పుడు డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంట్ బ్యాక్డో అయిపోయాను, ఒక డిఫరెంట్ బ్యాక్డో అయిపోయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనేది చాలా వేరే సినిమాలో ప్రూవ్ అయింది. నా సినిమాతో ఆడినప్పుడు ఆడియన్స్ మీద నమ్మకం ఉంది, బట్ నువ్వు ఆ సినిమా ఫాలోకి నేను ఆడియన్స్ పాయింట్అవుట్ చేయలేదు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సినిమా బాగుందా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కనే కాలేదనే నాకు తెలుసు. సో అదే అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగా అని చూడం చేయాలి, వాళ్ళు నమ్మకం పెట్టుకోవాలి, నెల నిలబెట్టాలనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఎప్పుడు చేస్తూ ఉంటుంది. మీరు స్కిల్ చేయాలనుకుంటున్నారు కదా, సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తారా? మీ నాన్నగారు మీ బాబాయ్తో కలిసి దేశాల తరఫున చేసే అవకాశం ఉంటుంది? అంటే నేను లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద డీజెస్ విషయాలు. నా సపోర్ట్ ఉన్నది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాలు చెప్పాను అండ్ అది మాత్రం ఎప్పుడు మారదు. అండ్ జనసేనకి బాబాయ్ దానికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను.